హైదరాబాదం తెలంగాణ వాదం రెండు కలగలిసిన పార్టీ బీఆర్ఎస్ అని, అందుకే ఆ పార్టీలో చేరినట్లు నాగల్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం పోరాటం చేయాలంటే ఎలా, అందుకే బీఎస్పీ పార్టీని వదిలి బీఆర్ఎస్లో చేరినట్లు ఆయన స్పష్టం చేశారు. తాను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదంటూ రాజకీయంగానే వ్యతిరేకించానన్నారు. గత 10 సంవత్సరాల్లో ఎస్సీ రిజర్వేషన్లు చేయకుండా అధికారం అనుభవించిన బీజేపీ పార్టీకి మందకృష్ణ మాదిగ సపోర్ట్ చేయడం దురదృష్టకరమన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. మరో వారం రోజుల్లో పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంతో దూకుడు పెంచాయి. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, బీజేపీలు కూడా తమ తమ ప్రచారాలు దూకుడు పెంచి గ్రామాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా ప్రచారం ఎట్లా సాగుతుంది, గ్రామాల్లో రెస్పాండ్ ఎట్లా ఉంది? చాలా గొప్పగా ఉందండి. గ్రామాల్లో ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా జనాలు మా ప్రచార సభలకు వస్తున్నారు, వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. అదేవిధంగా మాకు కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ప్రజలు మమ్మల్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటూ ముందరికి తీసుకెళ్తున్నారు. నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నాకు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు మీరు, సొంత జిల్లాను వదిలేసి అసెంబ్లీలో సిరిపూర్లో ఉన్నారు, ఇప్పుడు ఎంపీగా సొంత జిల్లాకు వచ్చారు, ఎట్లా ఉంది ఈ అనుభవం? జిల్లాలో మీకు పార్లమెంట్ సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్లో ఎట్లాంటి రెస్పాండ్ వస్తుంది? చాలా గొప్ప ఆదరణ ఉందండి. ఎక్కడ కూడా నాకేం సమస్యలు ఏం పెద్దగా రావట్లేదు. ఇక్కడ ఉన్న స్థానిక బీఆర్ఎస్ నాయకులందరూ కూడా చాలా గొప్పగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళందరికీ కూడా మరి నా అభ్యర్థిత్వం అనేది వాళ్ళందరికీ నచ్చింది. ఉన్నూళ్ళల్లో ప్రవీణ్ కుమార్ బెస్ట్ అనే విషయాన్ని ప్రజలు కూడా గుర్తిస్తున్నారు, పార్టీ కూడా గుర్తిస్తుంది. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఏం ఆశించకుండా మా కోసం పనిచేస్తారు. ఏదైతే ప్రధానంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసమే ప్రవీణ్ కుమార్ పార్టీ మారారు, బీఎస్పీ సిద్ధాంతంలో ఉంది, బీఎస్పీ వదిలి బీఆర్ఎస్ పార్టీలో కేవలం రాజకీయాల కోసమే మారారంట, దీన్ని ఎట్లా చూస్తారు? కానీ ఎట్లా చూడడం ఏంది, అది మరి ఎలక్షన్లలో ఫైట్ చేయకుండా, ఎలక్షన్లలో గెలిచి చట్టసభల్లోకి పోకుండా ఉంటే మరి రాజకీయం దేనికోసం? అప్పుడు స్వచ్ఛంద సంస్థలు పెట్టుకోవాలి, ఈ గెలిపే వ్యూహంగా ఉండాలని కాంశీరామ్ గారు చెప్పారు. మొదటిసారి ఓడిపో, రెండవసారి ఓడించు, మూడవసారి గెలువు అన్నాడు కాంశీరామ్ గారు. అవసరం అనుకుంటే దయ్యంతోనైనా స్నేహం చేసి మీరు ముందరికి పోవాలన్నారు. పొత్తులు అనేవి కామన్, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు అని చెప్పి రాజకీయ పండితులందరూ కూడా చెప్పారు. సో ఇప్పుడు నా మీద విమర్శలు ఎక్కువ పెట్టే వాళ్ళందరూ, వాళ్ళకి రాజకీయ అవగాహన లేదని నేను అనుకుంటున్నాను. వాళ్ళ గురించి నేను మాట్లాడిన విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోవడం లేదు. ఇలా నేను చట్టసభలో కూర్చోవడానికి కోసమే ఆ రోజు బీఎస్పీ అధ్యక్షుడిగా ఉండి బీఆర్ఎస్తో పొత్తు చర్చించి, పొత్తు ఒప్పించి, మాయావతిని ఒప్పించి, కేసీఆర్ గారిని ఒప్పించి నేను ముందరికి వచ్చిన తర్వాత బీజేపీ ఒత్తిడికి లోనై మరి బీఎస్పీ పొత్తును రద్దు చేసుకుంటే నేను తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు, కేసీఆర్ గారికి ఇచ్చిన మాట మేరకు నేను బీఆర్ఎస్లో జాయిన్ అయినా. ఎందుకంటే బహుజనవాదం, తెలంగాణవాదం రెండు కలవాలని కోరుకున్న వ్యక్తిని నేను. అంతే తప్ప మరి చట్టసభల్లో కూర్చోకూడదు, పార్లమెంట్ ఎన్నికల్లో పరమావధిగా ఇక్కడికి వచ్చినామంటే మరి అది స్వచ్ఛంద సంస్థ నడుపుకోవాలి, రాజకీయ పార్టీలు నడుపుకోవాలి. ఒకవైపు ఒకసారి మీరే అన్నారు దొరల పార్టీ బీఆర్ఎస్, అటువంటి దొరల పార్టీ మరి మీరు చేరారు, ఈరోజు పార్లమెంట్ కంటెస్ట్ చేసి ఎట్లా చూస్తారు? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను ఎవరిని కూడా వ్యక్తులుగా నిందించలేదండి. నేను ఒక పార్టీ పాలసీలను నిందించిన, పార్టీ పాలసీలను విమర్శించిన, ప్రజల గొంతుకగా మారిన, అంతే తప్ప నేను వ్యక్తిగతంగా ఎవరి దూషణలు చేయలేదు. మీరు కావాలంటే మీ పత్రికలు తిరగేసుకోవచ్చు, నేను ఎక్కడ దూషించాను, నాకు ఆ సంస్కృతి కూడా లేదు. నేను వ్యక్తులను బాడీ షేమింగ్ చేయడం కానీ, లేకపోతే కులాల పేరు మీద తిట్టడం కానీ, లేకపోతే ఇంకోటి కానీ, నేను వాస్తవాలను ప్రజల ముందర పెట్టి రాజకీయాలు చేయడానికి వచ్చిన. ఈ రాజకీయాలను ఏదో నాలుగు అవతలని తిట్టినంత మాత్రాన, అసభ్యకరమైన భాష వాడినంత మాత్రాన నేను రాజకీయాల్లో హీరోని అవుతాననుకోవడం అది భ్రమ. నేను ఆ సంస్కృతి నుంచి చెందినవాడిని కాదు. నేను అట్లా వ్యక్తిగత దూషణలు ఎవరితో కూడా చేయలేదు. గతంలో అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో అదే పునరావృతం అవుతుందని ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రచారంలో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి, మీరు ఎట్లా గెలుస్తారనుకుంటున్నారు? పార్లమెంట్ గత అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించలేదండి. 39 సీట్లు వచ్చినాయి వాళ్ళకు, కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయినారు వాళ్ళు.
తిరస్కారం అని ఎప్పుడు అనాలంటే దాదాపుగా ప్రత్యర్థులకు 100కు 45 ఓట్లు వచ్చి యువతలకు 20 ఓట్లే వస్తే అది తిరస్కారం అవుతుంది. ఇది స్వల్ప మెజారిటీతో చాలా పాలమూరు జిల్లాలో 14-12 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మెజారిటీ చూడండి, 1-2 స్థానాలు మినాయిస్తే అన్ని చోట్ల కూడా 2,000, 3,000, 5,000, 10,000 అంతా వచ్చింది. గెలుపు ఓటములు అనేవి సహజం అండి పార్లమెంట్లో, తర్వాత కానీ ఎన్నికల్లో. తర్వాత రెండవది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మరి బీజేపీ తర్వాత కాంగ్రెస్ ఏం ప్రచారం చేస్తున్నారు, ఏమని ప్రచారం చేస్తున్నారు, మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోబోతుందని ప్రచారం చేస్తున్నారు. మీరు రాబోయే ఎలక్షన్లు చూస్తారు కదా, ఇప్పుడు అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీకి 8 నుంచి 10 సీట్లు వస్తాయని చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి నిజంగా ఓటమి భయం లేకపోతే దేవుళ్ళ మీద ఓటేయాల్సిన అవసరం లేదు. దేవుడి బొట్టు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బొట్టు, లేకపోతే తిరుపతి వెంకటేశ్వర స్వామి బొట్టు, లేకపోతే సమ్మక్క సారక్క మీద ఒట్టు, బాసర సరస్వతి దేవత మీద ఒట్టు అని ఒట్టు ఎప్పుడేస్తారు? నిన్ను జనాలు నమ్మనప్పుడే నువ్వు ఒట్టేస్తావు, కరెక్ట్? అమ్మ మీద ఒట్టు, నాన్న మీద ఒట్టు, నీ మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, నేను అబద్ధం చెప్తున్నాను. ఇలా ఒట్టు వేసి ఓట్లు అడిగే పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి వచ్చిందంటే ఆయనకు అలసిపోయింది వాళ్ళది మోసాల ప్రభుత్వం అని. ఇక బీజేపీకి అయితే తెలంగాణలో కాదు దేశంలో కూడా రాజకీయాలు చేసే అర్హత లేదు, లేదు, లేదు. బీజేపీకి లేదు, ఆర్ఎస్ఎస్కి లేదు. నిజంగా వీళ్ళకు ఏమాత్రం సిగ్గు శరం ఉన్న బీజేపీ వాళ్ళకు వీళ్ళు అర్జెంటుగా పార్టీని బంద్ చేసుకోవాలి. కర్ణాటకలో 2,900 మంది మహిళలను అత్యాచారం చేసిన ప్రజ్వల్ రేవన్న, హెచ్డి రేవన్న వీళ్ళిద్దరిని నరేంద్ర మోడీ చెట్ట పట్టాలు వేసుకుని రాష్ట్రం అంతా తిరిగి వీళ్ళని ఎంపీలుగా గెలిపించండి అన్నారు. ఆ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేస్తారని రాత్రికి రాత్రే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వాడిని వేరే దేశాలకు పంపించిన బీజేపీ, కాంగ్రెస్ కూడా ఈ విషయం తెలిసినా కూడా కాంగ్రెస్ మౌనంగా ఉన్నది. ఈ రెండు పార్టీలకు కూడా దేశంలో రాజకీయాలు చేసే అర్హత లేదు, లేదు, లేదు. అందుకొరకు వాళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ మీద చేసే దుష్ప్రచారం ఎవరు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు దేశ వ్యతిరేకులు, భారత దేశానికి వ్యతిరేకులు. వాళ్ళని ఎవరు నమ్మరు. భారత రాష్ట్ర సమితి రాబోయే రోజుల్లో మరి ఇక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నది. కనీసం అంటే 12 సీట్లు గెలవబోతుంది. ఏదైతే బహుజనవాదం, తెలంగాణవాదం ఒక్కటిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగిందంటూ రాబోయే రోజుల్లో ప్రవీణ్ కుమార్ మీ బిడ్డగా మీ పార్లమెంట్ సెగ్మెంట్కు అభివృద్ధి జిల్లా ఏదైతే నాగర్కన్ పార్లమెంట్ సెగ్మెంట్ అభివృద్ధి కొరకు పనిచేస్తానంటూ తనకు ఓటేసి గెలిపించాలంటూ అంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, ఏఎన్ఎన్ న్యూస్.